సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్ లో ఈరోజు సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఎన్జీఓల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, రాష్ట్ర సెక్రటరీ రాజేందర్, జిల్లా అధ్యక్షుడు సుశీల్ బాబుతో పాటు టీఎన్జీఓ సంఘం సభ్యులు పాల్గొన్నారు. దసరా పండుగ వస్తున్నది, మన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మీ గౌరవ ముఖ్యమంత్రి గారు కోరినాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో ఉద్యమ సమయంలో ఏ అంశాల పట్ల అయితే మేము ఉద్యమాలు చేసినామో ఆ అంశాలన్నింటినీ కూడా నివేదికలో పొందుపరచాల్సినటువంటి అవసరాన్ని చెప్పినాం. ఇక్కడ ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఇలా సమాజంలో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా తెలంగాణ ఉద్యోగులకు కనీసంగా 24,000 కనీస వేతనం ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాల స్థానంలో ఉద్యోగుల విభజన జరిగింది. జిల్లాల విభజన, పునర్విభజన తర్వాత ఉద్యోగులు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యలు పరిష్కారం కాకపోగా మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన వేతనాల సవరణ సంఘాన్ని మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిష్ణాతులైన 3 IAS అధికారులతో మరి కమిటీని వేయడం జరిగింది. మరి గతంలో ఒక అధికారి 5 IAS అధికారి ఉంటే మరి ఆలస్యమైతా ఉన్నది, మరి మా తెలంగాణ బిడ్డలకు ఇబ్బంది జరగొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు 3 అధికారులతో కమిటీ వేస్తే నిజానికి గతంలో కంటే ఎక్కువ మరి 3 అధికారులే మరి ఆ సమయాన్ని తీసుకోవడం జరిగింది.